కోవిడ్ తర్వాత ఓటీటీ ప్లాట్ఫారంలకు ఆదరణ బాగా పెరిగిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ పూర్తయిన సినిమా థియేటర్స్ ఓపెన్ అయినప్పటికీ వాటి ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. అందుకే సినిమాల బాక్సాఫీస్ విడుదల తర్వాత డిజిటల్ విడుదల కోసం చిత్ర నిర్మాతలు ఓటీటీ ప్లాట్ఫారంలను సంప్రదిస్తున్నారు. అందులో ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ సినిమా వల్ల ఉపయోగం ఉందనుకుంటే ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ బాహుబలితో దేశవ్యాప్తంగా అభిమానం సంపాదించుకున్న టాలీవుడ్ నటుడు ప్రభాస్. ఆ తర్వాత ఆయన చేసేవన్నీ పాన్ ఇండియా సినిమాలే. అయితే బాహుబలి తర్వాత వచ్చిన సాహో రాధేశం అంతగా ఆకట్టుకోలేదు. అయినా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం ఆదిపురుష్. రామాయణ కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఆ మూవీ దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో వచ్చే ఏడాది విడుదల కానుంది. కొన్ని నెలల క్రితం విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఈ తరుణంలో ఆదిపురుష్ ఓటీటీ రైట్స్కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ నెట్టిట్ హల్చల్ చేస్తుంది. ఓం రావత్ దర్శకత్వం వహించిన ఈ క్రేజీ చిత్రం ఓటీటీ హక్కులను అమెజాన్ సొంతం చేసుకుందంట. దానికోసం 250 కోట్ల భారీ మొత్తం చెల్లించిందంట. ఈ న్యూస్ గురించి ప్రస్తుతం నెట్టేట పెద్ద చర్చ జరుగుతుంది. విడుదల కాకముందు ఓటీటీ రైట్స్ని అంత భారీ మొత్తానికి అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోవడం ప్రభాస్ క్రేజీని చూపిస్తుందని అనుకుంటున్నారు. విడుదలకు ముందే ఇంత భారీ డీల్ను కుదుర్చుకున్న ఈ చిత్రం రిలీజ్ తర్వాత ఎన్ని రికార్డులు సృష్టిస్తుందోనని చర్చించుకుంటున్నారు.